వారాహి యాత్ర కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొదటి విడత వారాహి యాత్ర జరిగిన విధానంపై సమీక్ష జరిపారు. జనసేన పడుతున్న కష్టం వృధా కాదన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందన్నారు. గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం కావాలన్నారు. వారాహి మలివిడత యాత్ర ఇదే పట్టుదలతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంత కష్టపడుతుంది, వి హావ్ టు సీ. ఒక పొలిటికల్ డివిడెండ్ చూడాలి, అంటే ఒక జనసేన ఫుట్ ప్రింట్ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు కష్టపడుతుంది ఏదో మన సరదాగా చేయడానికి రెండు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోవడానికి కదా సార్. వీ వాంట్ మేక్ ష్యూర్ జనసేన హ్యాస్ ఎ ఫుట్ ప్రింట్ ఇన్ 2024 ఎలక్షన్స్. దీని తర్వాత నాకు అనిపించింది మనకున్న ప్రజల స్పందన చూసి ఖచ్చితంగా చాలా బలమైన పాదముద్ర అయితే ఉంటుంది. అంతవరకు నేను మనస్ఫూర్తి నమ్ముతాను. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలంటే అది ఉభయ గోదావరి జిల్లాలతోనే ప్రారంభించాలి. సో ఉన్న 25 జిల్లాల్లో మొదట ముందుగా ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో మొదలు పెడితే మిగతా ప్రాంతాలంతా విముక్తం చేసుకుంటాం. సో ముందు ఇది ఇక్కడ మనం ఇక్కడ ప్రారంభించింది, రేపొద్దున రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. సో అందుకని మనం ఎంత బాగా చేయగలిగితే అది రాష్ట్రానికి అంత మేలు. నిజంగా ఒక ఈ ప్రజాకంటక పాలన దగ్గర నుంచి విముక్తి చేయడానికి అంటే మీరు చేస్తుంది జస్ట్ ఒక జనసేన మన పార్టీని కాకుండా యూఆర్ ఫైటింగ్ ఫర్ ద స్టేట్. ఒక రాష్ట్రం కోసం మీరందరూ నలుగుతున్నారు, పోరాటం చేస్తున్నారు. ఒక రాష్ట్రం కోసం మీరు జ్వలించిపోతున్నారు. ఒక రాష్ట్రం కోసం ఆడపడుచులో ఇన్ని మాటలు అనిపించుకుంటాం అన్నారు. సో యూ హ్యావ్ ఈ స్టేట్ని విడిపోయిన తర్వాత ఫామ్ చేసే ఒక సరికొత్త డెస్టినీ ఆఫ్ ద స్టేట్లో మీరందరూ చాలా కీలకమైన భాగస్వామ్యులు. మీరు ఇప్పుడు మీరు చేస్తుంది రేపు పొద్దున్న పొలిటికల్ డివిడెండ్ ఉంటుంది దానికి ఖచ్చితంగా. సో ఇది ఉట్టినే నేనేదో మేము కూర్చోబోయి విల్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ బి రికగ్నైజ్డ్, యూ విల్ మేక్ ష్యూర్ యూ విల్ బి ఆనర్డ్, విల్ మేక్ ష్యూర్ యూ విల్ బి రెస్పెక్టెడ్, విల్ మేక్ ష్యూర్ యూల్ హ్యావ్ ద రైట్ పొజిషన్స్. సో అందుకే మనస్ఫూర్తిగా కాదు ఇలా మాట్లాడుకోవడం, ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ మనకి ఒక బాండింగ్ పెంచుతాయి. సో అందుకే నేను మనస్ఫూర్తిగా ఈ ఇలాంటి ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసి మీకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు పెద్దలు, పిఎస్సీ చైర్మన్, మాజీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి వారికి ప్రత్యేకంగా నా